అమరావతిలో అసెంబ్లీ, రాజ్భవన్, సీఎం క్యాంప్ ఆఫీస్, విశాఖపట్నంలో సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్, హెచ్ఓడి కార్యాలయాలు. మంగళగిరి కాంప్లెక్స్లో అసెంబ్లీ, రాజ్భవన్, సీఎం క్యాంప్ ఆఫీస్. అమరావతిలో హైకోర్టు ధర్మాసనం, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగును. ఋషికొండ కేంద్రంగా పాలనకు సన్నాహాలు. సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో మిలీనియం టవర్, 4 ఎకరాల్లో 10 అంతస్తులతో 145 కోట్లతో నిర్మాణం, 2 లక్షల చదరపు అడుగులు స్పేస్ అందుబాటులో. ప్రభుత్వ కార్యాలయం కోసం 80 కోట్లతో టవర్ 2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ని ప్రాంతీయ అభివృద్ధి మండలిగా విభజించడం జరిగింది. వీటిలో ఉత్తర ఆంధ్ర శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలు, మధ్య కోస్తా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు, దక్షిణ కోస్తా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, రాయలసీమ వైఎస్ఆర్, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, ఈ జిల్లాలన్నింటినీ కలిపి ప్రాంతీయ మండలిగా విభజించారు. ఉత్తర కోస్తా జోన్స్లో శ్రీకాకుళం, ఈ జిల్లాకు సంబంధించి విద్య, పర్యాటక రంగం, సంస్కృతి, నీటిపారుదల, విద్యుత్ సరఫరా మొదలగునవన్నీ అవసరమని కమిటీ నివేదించడం జరిగింది. విజయనగరం జిల్లా శాసనసభ, విద్య, టూరిజం, సంస్కృతి మొదలగు అంశాలు. విశాఖ జిల్లా పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, పర్యాటక రంగం, స్మార్ట్ సిటీ, మెట్రో రైలు వంటివి ఈ నగరాలకు అవసరమని చెప్పి కమిటీ నిర్దేశించడం జరిగింది. తూర్పుగోదావరి సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు ఇవన్నీ మీరు చూస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం, విశాఖ ఉక్కు పరిశ్రమల యొక్క అభివృద్ధి జరగాలి. విశాఖపట్నము పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందాలి. ఇది అరకు వ్యాలీ అందాలు. మధ్య కోస్తా జోన్కు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాని పర్యాటక రంగం, సంస్కృతి, ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, ఓడరేవులు, ఆక్వా మెరైన్, రొయ్యలు, చేపల ఉత్పత్తులు, ఫ్లోరికల్చర్, హార్టికల్చర్ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కమిటీ నిర్దేశించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా రొయ్యల సాగు, CADDL కమ్యూనిటీ యానిమల్ డిస్యూస్ డిలీషన్ ల్యాబ్స్ వంటివి అవసరమని చెప్పడం జరిగింది. అదే కృష్ణా జిల్లాకు సంబంధించి పరిశ్రమలు, ఓడరేవులు, సేవల రంగం, అంతర్జాతీయ విమానాశ్రయం, భూగర్భ జలాలు వంటివి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. మీరు చూస్తున్న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు. అదేవిధంగా తరువాత మీరు చూస్తున్నది కమ్యూనిటీ యానిమల్ డిస్యూస్ డిలీషన్ ల్యాబ్. దీనిలో ప్రయోగాలు ఎలా చేస్తారు. కృష్ణపట్నం ఓడరేవు, విశాఖలో ఓడరేవు అభివృద్ధి చేయాల్సిన ఎంతైనా అవసరం ఉన్నది అని కమిటీ సూచించింది. అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖలో అభివృద్ధి చెందాలని కమిటీ తెలియపరిచింది. దక్షిణ కోస్తా జోన్కు సంబంధించి గుంటూరు జిల్లాకి పరిశ్రమలు అంటే సిమెంట్ రంగ పరిశ్రమ అభివృద్ధి అవసరమై ఉన్నది. ప్రకాశం జిల్లా నీటిపారుదల, బంకింగ్ హోమ్ కెనాల్ పరిశ్రమలు, ఓడరేవులు యొక్క అభివృద్ధి అవసరమై ఉన్నది. నెల్లూరు నీటిపారుదల, పర్యాటక రంగానికి ప్రాముఖ్యత ఇవ్వాలని కమిటీ చెప్పడం జరిగింది. గుంటూరులో సిమెంటు పరిశ్రమ అభివృద్ధి అవసరమని చెప్పేసి కమిటీ నిర్దేశించడం జరిగింది. బంకింగ్ హోమ్ కెనాల్ అభివృద్ధిని కూడా చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి ప్రకాశం జిల్లాలో కమిటీ మహారాష్ట్ర జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్టు రాష్ట్రంలో అమరావతి, విశాఖపట్నంలో శాసన వ్యవస్థ ఉండాలి. అసెంబ్లీ అమరావతిలో ఉన్న వేసవికాల సమావేశాలు విశాఖలో నిర్వహించాలి. విశాఖపట్నంలో సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాలు, సీఎం క్యాంపు కార్యాలయం,
హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. అమరావతిలో అసెంబ్లీతో పాటు హైకోర్టు బెంచి, సీఎం క్యాంప్ కార్యాలయం, రాజ్భవన్ ఉండాలి. శీతాకాల సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో నిర్వహించవలసి ఉంటుందని ఈ కమిటీ నిర్దేశించడం జరిగింది. ముఖ్యమంత్రితో జిఎన్ రావు కమిటీ సమీక్ష. శ్రీబాగ్ వడంబడికను గౌరవించేలా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుంది. ఉదాహరణకు శ్రీకాకుళంలో ఉండే ఒక పేదవాడు సమస్య పరిష్కారం కోసం రాజధాని వరకు రావాల్సిన అవసరం లేకుండా పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. జిఎన్ రావు కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పిస్తున్న దృశ్యం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వేమా వెంకట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.